అందరికీ నమస్కారం అండి. నేను వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలం తొండపల్లి గ్రామ సర్పంచిని మోముల గీత హనుమంతరెడ్డిని మాట్లాడుతున్నా. విషయం ఏమిటంటే, కరోనా దృష్ట్యా ప్రభుత్వం సూచించినటువంటి ఆదేశానుసారం మా గ్రామాన్ని కూడా మేము కట్టడి చేయడం జరిగింది, తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో ఉచిత రేషన్ బియ్యము, అవి డీలర్ అయినటువంటి రామయ్య ఇంటి వద్ద తగిన ప్లేస్ లేదు కావున స్కూల్లో కానీ లేకపోతే పంచాయతీ ఆఫీస్లో కానీ ఇస్తే ప్రజల ఆరోగ్య దృష్ట్యా ప్రజలకు మేలు చేసిన వాళ్ళం అవుతామని వెళ్ళి అతన్ని కోరడం జరిగింది. అతను ప్రతిస్పందించలేడు. అతను స్పందించకపోతే నేను ఎంఆర్ఓ సార్ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చిన, కానీ ఫలితం లేదండి. ఫలితం లేకపోతే చివరి ప్రయత్నం ఒకసారి ప్రయత్నం చేద్దామని రామయ్య ఇంటి దగ్గరికే వెళ్ళి, రామయ్య నువ్వు చెప్తే ఇంటలేవు, ఒకవేళ మన గ్రామంలో కరోనా పాజిటివ్ కేసులు ఇట్లా నమోదైతే పూర్తి బాధ్యత నువ్వే వహించాలని నేను చెప్పడానికి వెళ్ళినా, వెళ్తే నువ్వు ఒక ఆడదానివి, నువ్వేందే నాకు చెప్పేది అని ఇష్టం వచ్చినట్టు దూషించడం జరిగింది. ఆ విధంగా నన్ను దూషిస్తుంటే అక్కడే ఉన్న నా భర్త ఇంకా ఇద్దరు ముగ్గురు గ్రామ ప్రజలు వచ్చి, ఏంది నువ్వు ఒక సర్పంచ్కి విలువ ఇవ్వకుండా మాట్లాడుతున్నావా అని అడిగిండ్రు. అడిగినందుకు ఘర్షణకు దిగిండు. దిగి తనే వెళ్ళి ఎస్సీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేసి వీళ్ళ నలుగురిని నిన్ననే అరెస్టు చేయించి జైలుకు దోలిచ్చిండ్రండి. నేను కూడా కేసు పెట్టిన నన్ను ఈ విధంగా తిట్టిండ్రని, కానీ ఫలితం లేదండి. నేను చెప్పేది ఏంటంటే, ఈ దీనికి కారణము ఎమ్మెల్యే అయినటువంటి మహేశ్వర్ రెడ్డి హస్తం ఉందండి. ఎందుకంటే గతంలో నా భర్తకు తనకు పల్లవి కాలేజ్ విషయంలో నా భర్త తన పైన కేసు వేయడం జరిగింది. కేసు అది ఇప్పటికీ కోర్టులోనే నడుస్తుంది. ఆ కక్ష సాధింపు చర్యగా ఇదే అదునుగా భావించి నా భర్తను జైల్లో వేసిండ్రు. ఇదే కాదండి, నేను గ్రామంలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేద్దామన్న ప్రతిదానికి అడ్డుపడుతుండ్రు, ప్రతిదానికి నా గ్రామ అభివృద్ధికి సహకరించలేరు, నన్ను ఏ పని చేసుకుని ఇవ్వకుండా ప్రతిదానికి అడ్డంకి పడుతుండ్రండి. దయచేసి నేను విన్నవించుకునేది ఏంటంటే, నేను ఇప్పుడు కలెక్టర్ మేడం దగ్గరికి వెళ్ళి నేను చెప్పుకోలేని పరిస్థితి కావున ఈ వీడియో మేడం గారి దగ్గరికి వెళ్ళే వరకు షేర్ చేయండి, మాకు తగిన న్యాయం జరగాలని కోరుతున్న. ఇదంతా కేవలం నేను ఒక కాంగ్రెస్ మహిళా సర్పంచిని అయినందువల్లే ఇదంతా నాపై కక్ష సాధింపు చర్యలు. మా గ్రామానికి మాకు న్యాయం చేయాలని అందరినీ వేడుకుంటున్నానండి. దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ప్లీజ్. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.